హాయ్ ఫ్రెండ్స్, మేము మీ మోక్ష వండర్స్. నా పేరు శ్రీను, మా బ్రదర్ వెంకీ. ఇప్పుడు వచ్చేసి మంచి వీడియో దిగుతున్నాం మీకు. శివాలయం అనమాట, సూపర్. కొండల మధ్యన మంచి బాగా వచ్చేసి ప్లేస్ చూడండి ఎట్టుంది. అది వచ్చేసి లొకేషన్ అనేది సూపర్ గా ఉంటది. మీ మోక్ష వండర్స్, నేను మీ శీను, నేను మీ వెంకీ. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి వచ్చేసి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ మీరు బాగుండాలని, కుటుంబ సభ్యులతో ఎప్పుడు సంతోషంగా ఉండాలా, మా వీడియోలు చూడాలి. మీరు మా వీడియో చూసి మమ్మల్ని లైక్ చేసి షేర్ చేయండి, మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన ప్రయాణం వచ్చేసి భయంకరమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో జరుగుతుంది, ముందు జరుగుతుంది అనమాట. గవిమల్లేశ్వర స్వామి వీడియో తీస్తున్నాం. ఈ వీడియో అనేది పూర్తిగా ఎవరు ముందుకు స్కిప్ చేయకుండా అనేది బాగా వీడియో చూడండి, బాగా సూపర్గా ఉంటుంది వీడియో. ఈ భయంకరమైన అటవీ మార్గం కూడా మన ప్రయాణం సాగుతుంది ఇప్పుడు ఈ దారి గుండా. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తెలుగుగంగ రిజర్వాయర్లో భాగమైనటువంటి భయంకరమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలోని ద్వీప శిఖరం గవిలో విలసిల్లిన గవిమల్లప్ప క్షేత్రం దగ్గర ఉన్నాము. భయంకరమైన నల్లమల్ల అటవీ ప్రాంతం చూడండి ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము భూగర్భ బిలంలో వచ్చేసి అద్భుత శివలింగం, చుట్టూ జలం మధ్యన వచ్చేసి మల్లేశ్వరుడు అనమాట. ఒకే చోట భూగర్భంలోకి సొరంగం, అంతు తెలియని బిలం అంటే కన్నా గవి. కొంత దూరం వెళ్ళగానే సహజంగా ఆవిర్భించిన ఆలయ ప్రాంగణం, దక్షిణ దిశగా సమీపంలో వచ్చేసి మానస సరోవరం లాంటి ఒక చిన్నపాటి జలాశయం. భూమికి దగ్గర లోతుగానే స్వచ్ఛమైన నీరు, ఎండాకాలం సైతం కూడా ఎండిపోకుండా ఉండే సుజలమయం. ఈ వర్ణన అనేది జగదగవీయుడు అతిలోక సుందరి తరహా సినిమాల గురించి కాదు, ఈ గవిమల్లప్ప క్షేత్రం గురించి నేను చెప్పింది ఇప్పుడు. ఇంకెందుకు ఫ్రెండ్స్ లేట్, మరి లోపలికి వెళ్ళి గవిమల్లప్ప స్వామిని దర్శించుకుందాం పదండి. నాకు కూడా ఎగ్జైటింగ్ గా ఉంది, నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడము. ఎట్లా ఉంది లోపల అనేది చాలా ఎగ్జైటింగ్ ఉంది. లోపల గవి కాబట్టి మనం లైట్ కూడా తెచ్చినాము మీకు క్లారిటీగా కనపడాలని. ఇప్పుడు లోపల దిగుతాను. పైన వచ్చేసి ఇది మర్రి చెట్టు, ఇక్కడ కింద తాపు, లోపల గవి.
ఇప్పుడు మనం చిన్నగా లోపలికి వెళ్దాం, ఇక్కడ మెట్లు ఇస్తాం దేవుని కాడ పోతాం కాబట్టి. ఉర్రే ఏంకి మొత్తం నీళ్ళు వచ్చినాయా? అబ్బా అబ్బా అబ్బా, అయ్యయ్యయ్యో. ఓకే రా, దగ్గరికి వెళ్ళి చూద్దాం రా మరి ఎట్టెట్టుందో ఏం కథ. సూపర్గా లోపల వచ్చేసి శివలింగము ఎట్టుందంటే అట్టుంది లోపల గవి. ఇక్కడ వచ్చేసి వాటర్ ఉంది, ఈ ఇండియా పక్కనే వచ్చేసి రిజర్వాయర్ ఉంది కాబట్టి వాటర్ అనేది ఫుల్గా వచ్చినాయి. ఈసారి ఎక్కువ వానలు ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ లైట్ కూడా తెచ్చాము. ఇదే తాపలు ఉన్నాయి ఇక్కడ, తాపలు వాటర్ ఉన్నాయి. ఇట్లా పోవాలా మనము? ఈ లోపలికి వెళ్ళాలా ఖచ్చితంగా, ఈ గవిలో ఈ లోపలికి వెళ్ళాలా. చిన్నగా బ్రదర్ చూసుకుంది, ఈ లైట్ సెకండ్ ఇట్లా లోపలికి వెళ్తే ఎగ్జాక్ట్గా 10 మీటర్ల దూరం లోపలికి వెళ్తే కనుక స్వామి వచ్చేసి మనకు ఇక రైట్ సైడ్ ఉంటాడు. ఎగ్జాక్ట్గా లోపలికి చూడండి, వాటర్ చూడండి ఫుల్గా ఉండే వాటర్ ఇది. బా ఎంత మంచి వీడియో చూపించామనుకున్నాం మన సబ్స్క్రైబర్లకు అందరికీ, మన వ్యూవర్స్కి అందరికీ చూపిస్తామనుకున్నాం. అదే పనిగా ఈరోజు జనవరి 1 మంచి వీడియో తీద్దామనుకుంటే ఈ సంవత్సరంలో డిసప్పాయింట్ అయింది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక చుట్టూరు వచ్చేసి సున్నం కొట్టినారు. ఇక్కడ ఈ నీళ్ళల్లో వచ్చేసి యో మెట్లు ఉన్నాయి, తాపలు ఉన్నాయి చూడండి. నీళ్ళల్లో కూడా సిమెంట్ తాపలు ఉన్నాయి. చుట్టూరు ఇదే లైట్ వేస్తున్నా, చుట్టూరు వచ్చేసి సున్నం. ఇదో సున్నం చూడండి, ఇదే గై. ఓకే బ్రదర్ చూసుకుంది. నెక్స్ట్ టైం వచ్చి ఖచ్చితంగా వచ్చేసి దీని గురించి వీడియో తీస్తాం మీకు. ఇదిగనా గమనించినట్లయితే కనుక చిన్నది ఆంజనేయ స్వామిది ఇక్కడ వచ్చి ఏదో విగ్రహం మాత్రం ఉంది. ఎవరో వచ్చి పూజ కూడా చేశారు చూడండి. వెంకి కనీసం ఇదో ఇక్కడ ఏదో గవింది ఇదన్నా చూపిస్తాంరా, పోదాం లోపల పోదాం చూసుకొని రా. చూడండి ఫ్రెండ్స్ ఇదొక గవింది, చిన్న గవి చూపించేది మీకోసం చిన్న ప్రయత్నం. మనము గవిలోకి ఎంటర్ అవుతున్నాం లోపల. ఇంత ఎంత వేసింది ఇక్కడ చూస్తే కొబ్బరి కాయలకి అన్ని కొట్టేటి దేవుని పటాలు ఉన్నాయి. ఇంకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏం లేదు, ఇదివరకే క్లోజ్ అయింది. పైన వచ్చేసి దీనికి కాపలాగా వచ్చేసి రాజులు గగ్గిలాలు ఉన్నారు చూడు. ఇక్కడ చూస్తే దారి అయితే ఏం లేదు ఫ్రెండ్స్, క్లోజ్ అయిపోయింది. పైంది ఎగ్గి నీట్గా లైట్ వేస్తే పైంది గబ్బిలాలు అందుకున్నాయి. ఏం లేదు ఫ్రెండ్స్, దారి క్లోజ్గా ఉంది. లేకపోతే ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం మేము లోపలికి. ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే ఇదన్నా చూసి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇంత రిస్క్ అనేది ఎవరు చేయరు. తిరిగి మనము ఏదో అనుకుంటే ఏదో అయింది ఫ్రెండ్స్, అనుకున్నది ఒకటి అయినది ఒకటి. బోల్టా కొట్టాము ఇద్దరము, ఏం చేయలేము. ఇంకా మళ్ళీ పైకి ఎన్ను తిరుగుతున్నాం మన ప్రయాణం అనేది. ఫ్రెండ్స్ ఈ నీళ్ళ వల్ల వచ్చేసి మనం వీడియో తీయలేకపోయాము. నెక్స్ట్ ఎండాకాలం వచ్చేసి ఖచ్చితంగా మా దగ్గర వచ్చేసి దీని చరిత్ర మొత్తం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ వీడియో గురించి, చరిత్ర గురించి, దేవాలయం ఎలా ఉంది లోపల మొత్తం తీస్తాం ఫ్రెండ్స్, ఖచ్చితంగా తీస్తాం. ఫ్రామిలీ చేస్తున్నాం, తీస్తామని మా బ్రదర్ చెప్తారు. ఇంకా ఫ్రెండ్స్ వచ్చేసి ఈ క్షేత్రం గురించి అనేది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు తప్పక ప్రజలకు తప్పక బయట అనే వాళ్ళకు ఎక్కువ తెలియదు అనమాట. ఇది లోపల అడవిలో కాబట్టి ఎవరికి తెలియదు, అది కాక లోపల గవి కాబట్టి అంతగా ఏం తెలియదు అనమాట. ఈ దగ్గర ఉండే గ్రామంలో ఉండే కొంతమంది ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళు అనేది ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారనమాట. ఎండాకాలంలో అయితే కనుక వాటర్ అనేది మొత్తం పోతాయి అనమాట. మన సార్ వేరే సారు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు తవా బాబులెడ్డి గారు, ఆయనకు అనేది మేము ఎప్పుడు రుణపడి ఉంటాం, ఎందుకంటే ఇంత ఇంత మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికంటే వాళ్ళు కావండి ఫ్రెండ్స్. ఎన్నో యూట్యూబ్ స్టూడియోలు ఉండొచ్చు, ఎంతోమంది జనం ఉండరు, ఎన్నో ఊర్లు ఉన్నాయి అనమాట కాబట్టి ఎవరికి ఎవరు అనేది పోటీ కాదు. ప్రతి ఒక్కరు తీయగలిగితే కెపాసిటీగా అనేది యూట్యూబ్లోకి వచ్చి మనము సత్తా అనేది చాటుకోవచ్చు అనమాట. మనం ఒకరికి పోటీ అనే ఏం కాదు, వాళ్ళే తీస్తారు, వాళ్ళే పలానా వాళ్ళు ఛానల్ పేరు ఉండే వాళ్ళని ఏం లేదు. ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉండవు. ఊర్లు అనేది చాలా పెద్దవి, ప్రజలు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎవరికి తోచింది, ఎవరు టాలెంట్ ప్రకారం వాళ్ళు తీయచ్చు, ఎవరు సినిమా అనుకుంటుంది ఎవరి కొద్ది కూడా ఆడించుకోవచ్చు అనమాట. అంతే ఏం లేదు. ఆడ వచ్చేసి తవ్వా బాబులెడ్డి గారికి అనేది మేము ఎంతో రుణపడి ఉన్నాము ఫ్రెండ్స్. వచ్చేసి శివలింగం వచ్చేసి మా దగ్గర ఉంది, వాట్సాప్లో ఫోటోలు పెట్టారు సారు. ఇక్కడ జరిగిన తిరునాళ్ళ గురించి కూడా లోపల ఉండే ప్రజలు లోపల పోయింది అంతా ఫోటోలు పెట్టారు. అవి చూపిస్తే ఏంటంటే మేము ఈ కథకు వచ్చేసి ముందుగానే చూపించడంతో
అంతత సినిమా అయిపోతుంది. జస్ట్ ఇది ట్రైలర్ మాత్రమే. ఎండల కాలంలో వచ్చేసి సినిమా దద్దరిల్లిపోతుంది. 3RR మాత్రం అనుకోండి. ఇది చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్, మోక్ష వండర్స్.